సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ నుంచి 200 మంది కార్యకర్తలను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్. తుంగతుర్తి ఎమ్మెల్యే నివాసంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెరాస పార్టీలోకి, తుంగతుర్తి, గొనుగుబండ, తూర్పుగూడెం గ్రామాల ప్రజలను ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్ ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పనిచేసే ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా చూశామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గుడిపాటి సైదులు, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ గుజ్జ యుగేందర్, ఊరుగంటి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు నెలకొల్పినటువంటి సంక్షేమ కార్యక్రమం నెలకొల్పి ముందుకుపోతా ఉన్నారు. మీ అందరు కలిసి ఎన్నికలప్పుడు చెప్పినా చెప్పకపోయినా మంచి కార్యక్రమాలను పెట్టుకుని ముందుకు సాగినాం. ఆసరా పింఛన్లు కూడా 1000 రూపాయలు తీసుకుంటున్నాం. ఎన్నికల తర్వాత 2000 చేస్తామని చెప్పినాం. ఏప్రిల్ వరకు ఈ బడ్జెట్ కొనసాగుతుంది. ఏప్రిల్ తర్వాత నుంచి 2000 రూపాయల పెన్షన్ రాబోతా ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా స్పష్టం చేస్తా ఉన్నాం. ఏప్రిల్ నెల తర్వాత నుంచి జనవరి ఇంకొక 4 నెలలు అయితే అన్ని లెక్కలు అయిపోతాయి. 57 సంవత్సరాలు కూడా కుదించారు ఏజ్ను కూడా. గతంలో 65 ఏళ్ళు దాటితేనే ఉండే, ఇప్పుడు 57 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది. వాళ్ళందరికీ కూడా దృష్టి తీసుకుంటారు. గతంలో 44,000 మంది మన నియోజకవర్గంలో వస్తే ఇప్పుడు దాదాపు ఇంకొక 8,500 మంది పెరుగుతుంది ఈ వయసు తగ్గించినందుకు. వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ తర్వాత నుంచి 2000 రూపాయల పెన్షన్ రాబోతాం. వచ్చేటువంటి ఏదైతే మన వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతు బంధు పథకము ఎకరానికి 4,000 ఇచ్చినామో దాన్ని కూడా ఈసారి నుంచి 5,000 పెంచుతామని చెప్పిండు. ఏడాదికి 10,000 రూపాయలకు దాన్ని కూడా పెంచుకుంటున్నాం. రైతు బంధు పథకం కింద అద్భుతంగా అందరికీ కూడా లాభాలు చేకూరబోతున్నటువంటి విషయాన్ని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తాం. మంచిగా పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్కు మద్దతుగా నిలబడరు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆశించిన విధంగానే దాదాపు 90 సీట్లు మన చేతిలో పెట్టి కేసీఆర్ గారు మళ్ళొకసారి ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నైపుణ్యం నేర్పు మీరికే ఉందని చెప్పేసి మళ్ళీ ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చింది. మీరు కూడా ఇక్కడ నాకు అవకాశం ఇచ్చింది. ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంక్షేమ కార్యక్రమాలు, నూతనంగా రాబోతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రజలకు అందే విధంగా మీ బిడ్డగా ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువ మన నియోజకవర్గాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది. గతంలో కూడా మనం అదే విధంగా పనిచేసినాం. 1,600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పనిచేసుకోగలిగినాం. రేపు కూడా వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కింది స్థాయి వరకు అదే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. గొర్రెలు రానటువంటి వాళ్ళకి కానీ, బర్రెలు రానటువంటి వాళ్ళకి కానీ, చేప పిల్లల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, గ్రామ పంచాయతీల విషయంలో కానీ మనందరం కూడా ముందుకు సాగుదాం.